మంత్రి గవర్నమెంట్ కొత్త పార్టీకి ఓటు వేసి గెలిపించి మాకు ఇల్లు కావాలని వచ్చినాం సార్. ఏందంట పార్టీ పేరు ఏందట? మాకు కూడా తెలియదు సార్. ఇక్కడ వచ్చారు మీరు? మేము ఇక్కడ నందనమన్న నుంచి వచ్చినాం సార్. ఎట్లా వచ్చారు అంత? ఆటోలల్ల నేంజాపూర్ నుంచి వచ్చినాం. ఎట్లా మరి అంత దూరం పైసలు పెట్టుకొని వచ్చారా? పైసలు పెట్టుకొని వచ్చినా. ఏం చేయాలి? ఇల్లు కావాలని ఆడైనా పోవాలి తిప్పలు పడి. సరే ఇల్లు కావాలని వాళ్ళు చెప్పిర్రు. సో అది ఎంతవరకు నిజము? నిజంగా ఇల్లు ఇస్తారు? ఎవరికైనా ఇచ్చారంటనా ఇట్లా? సరే ఇల్లు ఇల్లు ఇస్తామని చెప్పినారు మీకు, మీరు వచ్చిర్రు. మరి ఇల్లు ఎవరికైనా ఇచ్చిరా? మీ లెక్క వచ్చిన వాళ్ళకి ఇస్తారేమో. పార్టీ పార్టీ పేరు తెలుసా అమ్మా? ఊరు తెలియదు, పార్టీ పేరు తెలియదు. వచ్చి ఇబ్బంది పడతలేరా? మళ్ళా ఇబ్బంది పడుతున్నామంటే ఇప్పుడు ఒక మనిషికి చెప్తే 10 మంది ఊరికి వస్తారు. ఆశాకి ఎవరైనా ఇచ్చిండ్రు సార్, మాకు ఫామ్ రాసి ఇచ్చిండ్రు. చిట్టి వేసి మేము వచ్చినాం హైదరాబాద్ నుంచి. వచ్చి పొద్దుగల నుంచి నిలబడడం వస్తావా అని ఆశగా వచ్చినాం. ఈ ఫామ్ రాసి ఇచ్చిండ్రు. ఈ ఫామ్ కి ఏమేమి అడిగారు వాళ్ళు? ఏం అడగలేదు, రాసి ఇచ్చిండ్రు. అయిపోయి రాసి ఇచ్చిండ్రు ఫామ్ నింపుకొచ్చి ఆధార్ కార్డు మన లైట్ బిల్ జిరాస్ ఇచ్చినాం. వచ్చినాం ఫామ్ నింపించి నుంచి వచ్చి డబుల్ బెడ్రూమ్ అని చెప్పిర్రా? లేదంటే జాగా చెప్పి. మాకేం అనలేరు, కావాలి వాళ్ళు ఇచ్చింది వస్తాయి, కన్ఫర్మ్ గా వస్తాయమ్మా అని చెప్పి. 20 ఏళ్ళ నుంచి కిరాయికుంటున్నాం, ఏ స్థలం రాలేదు, ఏదేం రాలేదు. జాగా ఇస్తారట? మళ్ళా ఏమో అది అయితే పక్క తెలియదు, ఇస్తారని చెప్తుండ్రు. వచ్చే వారానికి నమ్మకం లేదు. ఎంతసేపు మీరు వచ్చి ఇది రాయించుకోవడానికి? 11 గంటలకు వచ్చినాం. ఇప్పుడు దాకా నిలబడ్డాం. ఎవరు అట్లా చెప్తేనే వచ్చినాం. ఇల్లు ఇస్తున్నాడు, పార్టీ గెలిస్తే ఇల్లు వస్తున్నాయని చెప్తేనే వచ్చినాం. జిరాక్స్లే తీసుకుంటారా? మా జిరాక్స్ అంట కదా, జిరాక్స్లే కూటోలు జిరాక్స్లు. ఏమి వేస్తారో మాకు తెలియదు కదా. ఆటోలు వచ్చిన ఎట్లా వచ్చారు? అట్లా బస్సుగా వచ్చినాం. పెట్రోల్ కాదు, ఇది వైకుంఠ ట్రస్ట్ నుంచి ప్రతి ఒక్కరికి 200 గజాల స్థలాలు. అది కన్ఫామ్ జయ మహాభారత పార్టీకి సపోర్టు. ఆడవాళ్ళ పార్టీ, ఆడవాళ్ళ రాజ్యం, ఆడవాళ్ళే నిలబెట్టుకుంటున్నాం. పార్టీ రికగ్నైజ్డా లేదా పార్టీ మొత్తం రిజిస్టర్డా? రిజిస్టర్ నేషనల్ పార్టీ ఇది. ఏం పార్టీ అండి? జయ మహాభారత పార్టీ. 2 ఎకర్స్ ల్యాండ్ అని చెప్తున్నారు. సో ఎక్కడ ఎక్కడ ఇస్తాం? ఇందులో చాలా మంది కూడా 200 గజాల స్థలాలు ఏ ఏరియాలో ఉండ కానీ లేకపోయినా కొనైనా ఇస్తున్నాడు. ప్రతి ఒక్కరికి వస్తాయి. ఇది భయపడాల్సిన పని లేదు, మోసాలు లేవు, దగాలు లేవు, ఏమి లేవు. ఒకవేళ మోసపోవడానికి వాళ్ళకాడ రూపాయి మేము తీసుకోవట్లా, రూపాయి మేము ఇవ్వట్లా. అది వైకుంఠ ట్రస్ట్ నుంచి ప్రతి ఒక్కరికి ఆడవాళ్ళకి వస్తుంది. సైదాబాద్ లో కేసు అయింది, ఇదే రిలేటెడ్ కేసు? ఇది కాదు, అది వేరు వేరు ఫేక్ న్యూస్లు పుట్టిస్తున్నారు. అందుకే ఏ ఫేక్ న్యూస్ పుట్టియొద్దు. ఇది ఖచ్చితంగా ఇది సుప్రీంకోర్టు అడ్వకేట్ మాట ఆయన అనంత విష్ణు ప్రభు. అది ఏం చేసేదే ముందు ఆడవాళ్ళకి హక్కులు, ఆడవాళ్ళని నిలబెట్టుకోవాలి, ఆడవాళ్ళకి ముందుకు రావాలా. మా ఆడవాళ్ళందరూ వెనకబడిపోతున్నారు. ఇస్తాం ఉన్నారు, ఏమి ఇవ్వటం లేదు. ముందుకు తీసుకొస్తా తొక్కేవతలేస్తున్నారు. అది ఇప్పుడు మా ఆడవాళ్ళ చైతన్యం, మా ఆడవాళ్ళే ముందుకు రావాలా, ఆడవాళ్ళే ముందు. అంతా మీరేమో 200 గజాల స్థలం అంటున్నారు, వాళ్ళేమో డబుల్ బెడ్రూమ్ అంటున్నారు. డబుల్ బెడ్రూమ్ కాదమ్మా, ఎవరు డబుల్ బెడ్రూమ్ కాదు. వైకుంఠ ట్రస్ట్ నుంచి ప్రతి ఒక్కరికి 200 గజాల స్థలాలు పక్కా వస్తే ఎవరు భయపడాల్సిన పని లేదు. ఇందులో ఏ మోసాలు లేవు. ట్రస్ట్ సిబ్బంది కాదు, పార్టీకి. నేను కుక్కట్పల్లి నియోజకవర్గానికి అధ్యక్షురాలు.